కదా అది చెప్పకుండా వన్ సైడెడ్ బ్యాటింగ్ తెచ్చి వినండి అన్న, మేము కూడా ప్రోగ్రామ్స్ లో ఉన్నాం, వన్ సైడెడ్ బ్యాటింగ్ తెస్తున్నారు. నేను ఇంకోటి అంటున్నా, ఇవాళ మాజీ రాష్ట్ర మంత్రి, ఆయన ఒక సీనియర్ లెజిస్లేటర్, ఆయన ఇంటి ముంగట ఎట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారండి? మేము వచ్చేసరికి మీరు చెప్పండి కేటీఆర్ గారి ఇంటికి ఎవరు పంపించారు, రేవంత్ రెడ్డి పంపించినరా? అంటే మేము కనుక రాకుంటే మీరే ఈ కాంపౌండ్ వాళ్ళ నుంచి దుంకి డ్రగ్స్ గిగ్స్ అవి ఇవన్నీ అలా పెట్టి కేటీఆర్ గారు నిరుకితమని ఏమైనా ప్లాన్ చేసిరా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో? నేను అడుగుతున్నా. వారి ముఖం ప్రజలకు చూపెట్టుకోలేక ఈ రకమైన అరాచకాలకు పాల్పడతారు, డైవర్టింగ్ పాలిటిక్స్ పాల్పడతారు. రెండోది నిన్న జరిగినటువంటి వారు రావాలి ఇక్కడ, సీఏ గారు ఇక్కడ రావాలి, ప్లీజ్ మీరు ఎక్సైజ్ రావాలి. మీ ముందే పెడతాం పంచనామ కాపీ ఇక్కడ కారకెళ్ళని, నిన్న రాత్రి పంచనామ చేసినారు, సర్చ్ చేసినారు. మీకేమన్నా అక్కడ రేవ్ పార్టీ అని చెప్తానికి ఏమైనా ఆధారం దొరికిందా? అక్కడ దొరికినాయా? దీనికి సమానం చెప్పాలా? ప్రజలు కోరుకుంటున్నారు. అవును, ఒక వ్యక్తి పోతే విదేశాలకు పోయి అమెరికాలో లీగల్, యూరోప్ లో లీగల్ పోయొచ్చి నెదర్లాండ్స్ పోయొచ్చిండు. ఒక్కడు ఇప్పుడు 100 మందిలో ఉంటాము, ఒకరికో ఇద్దరికి వస్తుంది ఇంట్లో మొత్తం డ్రగ్స్ అందరు తీసుకున్నట్లేకనా? నీకు ఎఫ్ఐఆర్ పెట్టబెట్టు, బయట అన్ని కాపీలు పెట్టబెట్టు. కేవలం ఇది కక్షపూరితమైనటువంటి వాతావరణం, కక్షపూరితమైనటువంటి చర్య తప్ప దీంట్లో ఎలాంటి ఒక ప్రజా సమస్యలు పక్కన పెట్టి ప్రజల ఇష్యూస్, ప్రజలు ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతారు, బాధపడుతూ ఉన్నారు. ఈరోజు పరిపాలన గాలికి వదిలేశారు. ఈరోజు ఈ రకంగా ఈ యొక్క రెవెన్యూ మినిస్టర్ ఇంట్లో ఈడీ దాడులు అయితే ఈ బీజేపీ నాయకులు కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఈ చిన్న చర్య ప్రైవేట్ పార్టీ వారి ఇంట్లో అయితే దానికి సమాధానం కావాలండి. ఆయనకి ఇక్కడ కేటీఆర్ గారి ఇంటికి ఇవాళ పోలీసు వాళ్ళు ఏమాత్రం నోటీస్ లేకుండా కావాలని రాజకీయంగా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాము. ఏంటి బాంబులు పేలుతాయంటే ఇదే బాంబు కావాలని వీళ్ళని ఏదో ఇరికిచ్చారు. సిగ్గు లేకుండా ఒక ప్రభుత్వానికి, ఒక ముఖ్యమంత్రికి సిగ్గు లేకుండా మహిళలు ఉన్న కాడికి నేను రాత్రి, మహిళలు వాళ్ళ అమ్మ ఎవరు, రాజపాక్ల గారి అమ్మ, వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు, అత్తలు, పిల్లలు సిగ్గనిపించలేదా? దయచేసి మీ ప్రెస్ మిత్రులు కూడా కోరుతా ఉన్నా. కొందరు ప్రెస్ వాళ్ళు చాలా మహిళని చూపెట్టుకుంటూ రేవ్ పార్టీలో మహిళలని, సిగ్గుండాలి మీకు. ఏం చూపెడుతున్నారమ్మా మీరు? ఇదా మీ సమాజంలో మీ ఇంట్లో వాళ్ళ గురించి ఇదే చూపెడతారా? దయచేసి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కొద్దిగా బాధ్యతగా అందరం కూడా ప్రవర్తించాలి. ఒక మూర్ఖుడికి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఇలాంటి అరాచకమైన రాజకీయాలు చేస్తుంటే, మీరు దాన్ని ప్రోత్సహిస్తుంటే రేపు పొద్దున మనం కూడా అందరం దాన్ని ఇల్లుకుంటాం. ఇంత మూర్ఖంగా ఒక నాయకునింటికి కావాలని పోలీసులను పంపించి మాకు సమాచారం ఉన్నది ఏంటంటే దాంట్లో ఏమన్నా పెట్టి కావాలని రికార్డ్ చేయండి అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కేటీఆర్ బావుమర్ది రాజపాకాల దగ్గర ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాయదుర్గం ఓరియన్ విలాస్ దగ్గరికి ప్రస్తుతం పోలీసులు చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం అంతా కూడా ఉద్రిక్తంగా మారింది. విల్లా నంబర్ 40లో ఉంటున్నటువంటి రాజపాకాల నివాసం దగ్గరికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ బృందాలు చేరుకోవడంతో అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి, పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుటేటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్ కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, ముందుగా పేలే బాంబ్ అంటూ కూడా ఏదైతే చెప్పారో అది ఇదే అయి ఉండొచ్చు, ఇలాంటివి ఇంకా ప్లాన్ చేస్తూ ఉండొచ్చు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎలా చూడాలి, మీరేమంటారు? చందు, మొత్తానికి నిన్న రాత్రి జన్వాడ అక్కడ ఫామ్ హౌస్ జరిగినటువంటి ఇష్యూలో ఇప్పటికే పోలీస్ అధికారులు ఆ కోణంలో విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే రాజేంద్ర నగర్ డీసీపీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిండు. దీంట్లో నిన్న జరిగిన దాడిలో ఎస్ఓటీ పోలీసు చేసిన దాడిలో ఏం కనుగొన్నారు, అక్కడ ఏం దొరికినాయి అనే అంశం మీద ఇప్పటికే ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిన నేపథ్యంలో రాజు పాకాలకు సంబంధించి నిన్న జరిగిన పార్టీలో కొంత విదేశీ మద్యం ఉంది, అదేవిధంగా ఇక్కడ కొంచెం లూజ్ మద్యం కూడా దొరికిన ఒక స్పష్టమైన ప్రకటించిన నేపథ్యంలో ఒరియన్ విల్లాలో రాయదుర్గం దగ్గర ఉన్నటువంటి ఒరియన్ విల్లాలో ఒక విల్లా కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. విల్లా నెంబర్ 40లో ఇంకా విదేశీ మద్యం అక్కడ నిల్వ ఉన్నట్లు సమాచారం ఉందని పోలీసులు అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఇంట్లో కనుక లోపలికి వెళ్తే ఖచ్చితంగా ఇంకా ఆధారాలు తెలుస్తాయని చెప్పేసి పోలీసుల వాదనగా తెలుసు. నేపథ్యంలో కాసేపటి క్రితమే పెద్ద ఎత్తున పోలీసు అక్కడ చేరుకున్నారు. ఆ ఇంటి లోపల ఏమి ఉన్నాయా లేవా తనిఖీ చేసేందుకు వెళ్ళిన నేపథ్యం, అక్కడ తాళం వేసినట్లు కూడా పోలీసు అధికారులు గుర్తించే నేపథ్యంలో ఈ సమాచారం తెలిసినటువంటి బీఆర్ఎస్ శ్రేణి అంతా కూడా లీడర్లు కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ పోలీసులతో ఇప్పటికే వాగ్వాదం చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ నేతలు కానీ వాదన ఈ కేసులో మొత్తం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఫోబియా పట్టుకుంది, కేటీఆర్ని ఇరికిచ్చేందుకు ఈ ప్లాన్ మొత్తం ఎత్తుగడ మొత్తం వేశారు అని చెప్పేస్తే, ఒకవైపు ఫామ్ హౌస్లో నిన్న ఎస్ఓటీ పోలీసు దాడిలో పరిమితి విదేశీ మద్యానికి సంబంధించి 2 బాటిల్ మాత్రమే ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ విల్లాలో ఎందుకు సోదాలు జరపాలని, ఎందుకు ఇక్కడ దాడులు చేస్తున్నారు,
రాజు వాళ్ళకి సంబంధించినటువంటి సోదరి ఇంట్లో కూడా ఎందుకు దాడులు చేస్తున్నారు, సెర్చ్ వారెంట్ లేకుండా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ప్రకటిస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులకు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అక్కడ కొంత టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. ఇటు పోలీసులు అటు బీఆర్ఎస్ నేతలు ఉన్న నేపథ్యంలో టెన్షన్ నెలకొంది. దీంతో కాసేపు క్రితమే ఈ విల్లా లోపలికి కేవలం పోలీసులు మాత్రమే వెళ్ళాలని బీఆర్ఎస్ నేతలు అంగీకరించినట్టు కూడా కాసేపు క్రితం మనకు తెలిసిన సమాచారంగా తెలుస్తుంది. అంటే మొత్తం మీద ఈ డ్రగ్స్ అంశం దీంట్లో దొరికాయంటున్నారు, కానీ ఒక వ్యక్తి మాత్రమే ఈ పరీక్షల్లో పాజిటివ్గా తెలియదని చెప్పి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో మిగతా వారు ఎవరెవరు పాల్గొన్నారు, వారిలో అందరికీ పరీక్షలు చేశారా, అసలు వారు ఎవరు, వారు పేర్లు బయట పెట్టని చెప్పేసి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి వ్యవహారం మీద రాజకీయ రంగు పులుముకుందామని చెప్పుకోవచ్చు. బీజేపీ కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ దీని మీద తీవ్ర ఆరోపణ చేస్తే అదేవిధంగా ఎంపీ రఘునందన్ కూడా ఇప్పటికే స్పందించిన నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందనే అంశం మీద స్పష్టంగా ఎవరెవరు ఈ పార్టీలో పాల్గొన్నారు అనేటువంటి అంశంలో అందరి పేర్లు బయట పెట్టాలని వారు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ తదుపరి ఈ ఈ కేసు అంశం ఎడిగిపోతుందని ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా డ్రగ్స్ దొరికాయా లేకపోతే మామూలుగానే పార్టీ జరుగుతుందా అనేటువంటి అంశం మీద కూడా ఇంకొంచెం స్పష్టత రావాల్సి ఉంది. అంటే మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నేతలు వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఇక్కడ కేవలం గృహప్రవేశం జరిగిన తర్వాత జరిగే పార్టీ విందు మాత్రమే ఇక్కడ జరుగుతుంది, కానీ అంతే తప్ప మిగతా డ్రగ్స్ కన్నా అలాంటివి ఏం లేవని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒక వ్యక్తికి మాత్రం పాజిటివ్గా జరిగిన నేపథ్యంలో తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అదేవిధంగా రాజు పాకాలు కూడా ఇంతవరకు పోలీసులకు అదుపులో లేని నేపథ్యంలో ఇంకా ఆచూకీ లభించినట్టుగా పోలీసు అధికారులు చెప్తున్న నేపథ్యంలో తదుపరి ఎలా ఉంటుంది అనే అంశం మీద ఇప్పుడు కొంత అంత ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు చూసిన సంఘటన కూడా మనకు తెలుస్తుంది. అయితే కేసులు ఇప్పటికే డ్రగ్స్ సంబంధించిన ఒక కేసు, అదేవిధంగా శివారు ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పార్టీలు చేసుకుంటున్నారు అనే అంశం మీద ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి కేసు కూడా వాళ్ళ మీద నమోదయ్యడం మనకు తెలుస్తుంది. ఇది రాయదుర్గంలో ఓరియన్ విల్లాలో ఒకవేళ ఇంటి లోపలికి విల్లా లోపలికి వెళ్ళినట్లయితే ఏమైనా మరి అక్కడ మద్యం కానీ ఇతర ఏమైనా దొరుకుతాయా లేవా అనేది ఇప్పుడంతా కూడా ఆసక్తికరంగా చూస్తున్నా. ఒకవేళ లభించినా లభించకపోయినా పోలీసులు దీని తదుపరి వీళ్ళ యాక్షన్ ఎటువైపు ఉంటుందనే అంశం మీదనే సర్వత్రా కూడా ఆసక్తి నెలకొందని మనం చెప్పవచ్చు. చందు రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.